అతిపెద్ద బృహత్ శిలాయుగపు నాటి కాలానికి చెందిన అతి ముఖ్యమైన ప్రదేశంలో మనం ఇప్పుడున్నాం. 3000 ఏళ్ల క్రితం నాటి మన పూర్వీకులు ఎన్నో ప్రశ్నలు మిగిల్చిన చరిత్ర ఇక్కడ దాగుంది. గతానికి వర్తమానానికి మధ్య ఉన్న ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. తెలంగాణలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల బృహత్ శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటే నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని మూడమ్మల్ గ్రామం. ఇనుపయుగపు నాగరికతకు నిదర్శనమివి. శాపగ్రస్తమైన మనుషుల ఆనవాళ్లు కావివి. శాస్త్రాన్ని నింపుకున్న చరిత్ర చెప్పే సత్యాలు. లిపి లేని కాలంలో రాళ్లతో ఆకారాలు నిలిపివారు అవపోసన పట్టిన ఖగోళ లెక్కల కథ ఇది. వేల ఏళ్ల చరిత్రను దాచుకున్న ఆ నిలువురాళ్ల గురించి తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వం నాటి చరిత్ర పూర్వయుగంలోకి తొంగి చూడాలి. చరిత్రలో రెండు డివిజన్స్ ఉన్నాయి, ప్రీ హిస్టరీ అని హిస్టరీ అని. స్క్రిప్ట్ ఆధారాలు ఉంటేనే అది హిస్టరీ అవుతుంది, లేకపోతే ప్రీ హిస్టరీ అవుతుంది. ఇది ప్రీ హిస్టారికల్ సైట్ లాగా పోయింది. అక్కడ అంటే ఉత్తర భారతదేశంలో హిస్టరీ జరుగుతున్నప్పుడు, అంటే రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ లేకుండా అంటే కనిపించట్లేదు. ఇప్పటివరకు ఎవరు వెలికి తీయలే. హైదరాబాద్ శివార్లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని ఉంది. ఆ యూనివర్సిటీలో ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ తిరిగితే అక్కడ బృహత్ శిలా సమాధులు ఉన్నాయి, మెన్హీర్స్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు దాంట్లో కుండలు, ఆ ప్రాచీన మానవుల కళేబరాలు, అస్థికలు అవన్నీ దొరికినాయి. వాటిని టెస్ట్కి పంపించినప్పుడు 2250 BC కాలపువి అని తెలిసినవి. అంటే ఇప్పుడు ఒక 2000 సంవత్సరాలు, అదొక 2250 సంవత్సరాలు అనుకోండి. మొత్తం మీద 4250 సంవత్సరాల కిందటి ఆనవాళ్ళు తెలంగాణలోనే దొరికినాయి. మిగతా బృహత్ శిలా సమాధులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఈ నాగరికత ఉన్నప్పటికి కూడా ఇంత పాత ఎర్లియెస్ట్ డేట్స్ ఎక్కడ దొరకలేదు. అది ప్రత్యేకత. ఇట్లాంటి సమాధులు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ విలేజ్లో కూడా మీకు కనిపిస్తాయి. మూడమ్మల్ గ్రామంలో 80 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 80 వరకు నిలువురాళ్ళున్నాయి, 3200 వరకు చిన్న చిన్న రాళ్ళున్నాయి. ఈ నిలువురాళ్ళు ఒక్కొక్కటి 10 నుండి 15 అడుగుల వరకు ఉన్నాయి. అయితే ఈ బృహత్ శిలాయుగంలో ఈ నిలువురాళ్లను ఎందుకు నిలుపుకున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు చాలా చోట్ల నిలువురాళ్ళని సమాధులకు మ్యాన్హైర్స్గా కూడా వాడారు, అంటే సమాధుల పైన కూడా నిలబెట్టుకున్నారు. మరికొన్ని చోట్ల దేవతామూర్తులను నిలబెట్టుకోవడానికి కూడా నిలువురాళ్ళనే ఉపయోగించారు. మరికొన్ని చోట్ల ఇలా ఖగోళ శాస్త్ర పరిశోధనలకు గాను వాడారు. అయితే ఏ రాళ్లను ఎందుకు నిలబెట్టుకున్నారు అనేదే తెలుసుకోవాల్సి ఉంది. ఇనుము పరిజ్ఞానంతో విరాజిల్లిన బృహత్ శిలాయుగం నాటి తెలంగాణ సమాజంలో నాటి మానవులు నిలుపుకున్న రాళ్ళివి. ఒకే చోట ఇన్ని రాళ్లను ఎందుకు ఇలా నిలబెట్టారు? ఇవి సమాధులా లేక దేవతలకు ప్రతిరూపాలా? శాపంతో గండశిలలైన మనుషులా లేక నాటి పట్టణ నాగరికతలోని మానవ మేధస్సుకు ప్రతిరూపాలా? అసలేంటి నిలువురాళ్ళు? శాపం వల్ల ఇట్లా రాళ్ళైపోయినా ఉంటారు. మనుషులు రాళ్ళైపోయినారు, ఈ గొర్రెలు రాళ్ళైపోయినాయి. మొత్తం గొర్రెలోళ్ళు. ఇది కథ. జొన్నలు రాసి నేనంట ఉంటే ఎవరో ఆడి మనిషి మీ అసలు ముసలాయం వచ్చి నాకు నేను ఆరకలు పెట్టమ్మా అన్నట. ఆరకలు పెట్టా అంటే ఎవరు ధూళి ఇడిచినాం ధూళి కాదు కదా అన్నారంట. అంటే ఆ ముసలావిడ ఏం చేసింది, ధూళి కదం కదా అనిపోతే ఉస్క ఈ ఉస్క కింద వేసి ఆరకలు మీద వేసినారంట. వేసింది మొత్తం నింపితే ఆవిడ సగం పోయింది దొవ్వు రాసిడిచి బురుకు జగ్గైంది. దింపి తోడి చూసే ఉత్త ఉసుకనే అంట దాంట్లో ఉసుకటలో కానీ ధూళు కానీ అంత అట్లే రాళ్ళు కానీ అన్ని సాపెన పెట్టి అనే మాట విన్నమ్మ. నిలువు రాళ్ళు అనేవి కూడా 2-3 రకాలుగా ఉంటాయి. అందులో అవెన్యూస్ అని అంటారు. అవెన్యూస్ అంటే ఇప్పుడు మీరు ఒక
ఒక దారి తీసుకోండి. దారి ఎట్లా ఉంటుంది? స్ట్రెయిట్గా ఉంటుంది. ఆ స్ట్రెయిట్గా ఒక వరుసలో నిలబెడితే వాటిని అవెన్యూస్ అంటారు. అట్లా కాకుండా అక్కడక్కడ ఒకటి మాత్రమే విచిత్రంగా ఒకటే నిలబెట్టి ఒక స్తంభంలాగా కనిపించింది అనుకోండి, అది దాన్ని మెన్హీర్ అని అంటాము. మెన్హీర్ అనే పదంలోనే ఉంది మెన్హీర్, అంటే ఒక హీరో, ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఆయనను సమాధి చేసి ఆయన సమాధి ఇక్కడ ఉంది అని తెలపడానికి గుర్తుగా ఒక నిలువురాన్ని పెట్టేవాళ్ళు. ఆ నిలువురాయి అనేది ఆ మెన్హీర్, అదొక రకం. ఇంకా కొన్ని నిలువురాళ్ళేమో కేవలం పూజించడానికి సంబంధించి నిలబెట్టడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళ కులదేవత ఇలవేల్పు అని అంటారు, ఇలవేల్పును పూజించడానికి సంబంధించి కూడా కొన్ని రాళ్ళను నిలబెడతారు. బట్ ప్రత్యేకం మాత్రం చాలా చోట్ల పాత మనుషులకి, అంటే చనిపోయిన మనుషుల ఆనవాళ్ళుగా నిలబెట్టినవి, ఇంకొకటేమో ఈ నక్షత్రాలను గణించడానికి వేసినవి అని ప్రశస్తమైనవి. అన్ని వాటికి కూడా ఈ సమాధులతోటి సంబంధం ఉంటుందండి. కానీ ప్రతి స్టోన్ కింద మనకి ఎముకలు అవి దొరుకుతాయని నమ్మకం లేదు. ఎందుకంటే కొన్ని మెమోరియల్ స్టోన్స్ ఉంటాయండి. అంటే మెమోరియల్ స్టోన్స్ అంటే ఎప్పుడో చనిపోయిన వాళ్ళు మెమరీగా వాళ్ళు పాతి ఉంటారనమాట. డిస్టర్బ్ అయిపోయి వదిలేస్తే ఇప్పుడే మేము సుమారుగా 2000 వాటిల్ని కౌంట్ చేసామన్నమాట. వాటికి నెంబర్లు వేసాం, మీరు చూసుంటారు. అన్ని స్టోన్స్కి కూడా నెంబర్లు వేసాం, అంటే రికార్డుకి అనమాట. మేము ఫర్దర్ స్టడీ రీసెర్చ్కి మాకు ఆ నెంబర్స్ అయ్యి ఉంటే మనకి ఏ స్టోన్స్ అలైన్మెంట్లోకి వస్తున్నాయి, ఏ ఫార్మేషన్లోకి వస్తున్నాయని రికార్డింగ్ కోసం అన్ని స్టోన్స్కి నెంబర్స్ కూడా వేసామన్నమాట. తెలంగాణ చరిత్ర పూర్వయుగపు అధ్యయనాలు 7వ నిజాం నవాబు కాలంలోనే ప్రారంభమయ్యాయి. 1914లో హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ శాస్త్రీయంగా చరిత్ర పూర్వయుగపు స్థలాలను గుర్తించింది. ఆ శాఖ 1953లో ప్రచురించిన యాంటిక్వేరియన్స్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ అనే పుస్తకంలో తెలంగాణ పూర్వ చారిత్రక యుగానికి సంబంధించి 118 స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొంది. వాటిలో 20 కొత్త రాతి యుగం స్థలాలు కాగా 96 బృహత్ శిలాయుగం నాటి కాలానివే. ఆ స్థలాలలో ఒకటి ఈ నిలువురాళ్ళు. అయితే ఆ తర్వాతి కాలంలో 2003లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశోధనలు చేయడం, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో దాని గురించి ప్రజెంట్ చేయడంతో మూడుమ్మాల్ నిలువురాళ్ల కీర్తి విదేశాలకు వ్యాపించింది. పరిశోధనలో తేలింది ఏమంటే వాటికి మన నక్షత్రాలతోటి సూర్యుడు గతితోటి సంబంధం ఉన్నట్టుగా పరిశోధనలో తెలుస్తూ ఉన్నది అనమాట. 2004లో ఆక్స్ఫర్డ్ ఆర్కియోఆస్ట్రానమీ కాన్ఫరెన్స్ అనేది ఉన్నది అనమాట. ఆ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేద్దామని నేను ఆ సైట్ని చూస్ చేసుకుని అది స్టడీ చేశాను అనమాట. స్టడీ చేసి అది ఆ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశాను. అక్కడ ఉన్న దేవత ఎల్లమ్మ చెప్పిస్తే వాళ్ళు మనుషులు రాళ్ళ కింద మారిపోయారని అక్కడ విలేజర్స్ నమ్మకం అనమాట. దానికి ఆ స్టోన్స్ వెనకాల ఉన్న ఈ నమ్మకాలని అటువంటి వాటిని బిలీఫ్స్ వాటిని ప్రజెంట్ చేశాను అనమాట. దీన్ని మళ్ళీ నీ సూర్యుడితోటి ఏ డేస్లో ఈ అలైన్మెంట్స్ అభిముఖంగా వస్తున్నాయని అటువంటి వాటిని ఆస్పెక్ట్స్ మీద డిస్కస్ చేసి ప్రజెంట్ చేశాను. అది ఫస్ట్ కాన్ఫరెన్స్ అండి 2004. ఆ 2004లో ఫస్ట్ ప్రజెంట్ చేసినప్పటి నుంచి ఇంకా కొంత అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చిందనమాట ఈ సైట్కి. అప్పటి నుంచి చాలామంది దేశాల నుంచి, యూనివర్సిటీస్ నుంచి కూడా చాలా టీమ్స్ వచ్చి సైట్ని విజిట్ చేయటము, స్టడీ చేయటము జరిగింది. నిలువురాలు చెప్పే వాస్తవాలేంటి? శాస్త్ర విజ్ఞానం లేని కాలంలో ఖగోళ శాస్త్రాన్ని అందిపుచ్చుకొని నాటి మానవులు కాలాన్ని ఎలా లెక్కగట్టారు? ఆనాటి కాలంలో ఇనుము వినియోగం వల్ల వ్యవసాయం బాగా వృద్ధిలోకి రావడం వల్ల రైతులకు ఉపయోగపడే దిశగా ఏ కాలం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలి తదితరమైన కాలానికి సంబంధించి పరిశోధనలు జరిగి ఉంటాయి. కాబట్టే ఈ నదీ పరివాహక ప్రాంతంలో, కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఖగోళ పరిశోధనశాలని ఏర్పరచుకున్నారేమో అంటున్నారు చరిత్ర పరిశోధకులు. బృహశిలా యుగం వచ్చేసరికి ఇనుము అనేది కనిపెట్టారు.
సో ఇనుమును కనిపెట్టి ఇనుప ఆయుధాలు చేసుకున్నారు. గొడ్డలి, కోడలి, సుత్తి, గణప, గుణపము ఇవన్నీ కూడా. అప్పటికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎక్కువ అయింది. అంటే ఈ గొడ్డలి అనేది చాలా పదునుగా ఉంటుంది ఇనుపది, కాబట్టి గొడ్డలతోటి అడవులు నరికేసి చెట్లు నరికేసి స్త్రీనివాసం పెరిగింది, అగ్రికల్చర్ కూడా పెరిగింది. అగ్రికల్చర్ పెరిగినప్పుడు మనకు సర్ప్లస్ పంట అనేది వస్తుంది. అంటే మీరు తినడానికి అవసరమైనంత కాకుండా ఎక్కువ పంటను కూడా పండించగలిగారు. అప్పుడు ఈ సర్ప్లస్ ఇది వచ్చిన తర్వాత, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కొన్ని జాతులు, కొన్ని కులాలు అనుకోండి, ఆ తర్వాత కులాలైనాయి, ఈ కొన్ని కులాలు ఆ సర్ప్లస్ మీద ఆధారపడే వాళ్ళు వచ్చారు. రైతు పండిస్తాడు, ఇంకొకడు తినొచ్చు ఊరికే, కాకపోతే వాడు సర్వీస్ ఇంటలెక్చువల్ సర్వీస్ ఇస్తాడు. సో ఇంటలెక్చువల్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు తయారైనారు మృగశిలా యుగంలో. ఈ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుకు సహాయం చేయాలి మళ్ళీ ఇంటర్న్. సో అది ఎట్లా అంటే వీళ్ళు ఏ ఋతువు ఎప్పుడు వస్తుంది, కాలగణన ఇది, వాళ్ళు నక్షత్రాలను గమనించారు. సో ఈ నిలువురాళ్ళ పర్పస్ మాత్రం డిఫరెంట్. అంటే ఒక చనిపోయిన వ్యక్తికి ఆనవాళ్ళుగా నిలబెట్టిన రాళ్ళు కాకుండా అంతరిక్షాన్ని అర్థం చేసుకోవటానికి, కాలాన్ని గణించటానికి ఈ రాళ్ళను ఉపయోగించేవాళ్ళు. సో నక్షత్ర మండలాన్ని అర్థం చేసుకోవటానికి, కాలాన్ని గణించటానికి, ఆ కాలాన్ని గణించి ఏ ఋతువు ఎప్పుడు వస్తుంది, ఏ ఋతువులో వర్షం వస్తుంది, ఏ ఋతువులో చలి ఎండ వస్తుంది, ఆయా ఋతువులకు అనుగుణంగా పంటలను ఎట్లా పండించుకోవాలి, వేసుకోవాలి అనేది నిర్ధారించడానికి గాను ఆ రాళ్ళను నిలబెట్టి ఉంటు. 2003లో ఇక్కడ పరిశోధనలు చేసినప్పుడు జూన్ 21, డిసెంబర్ 21వ తేదీన రాళ్లపై సూర్యకాంతిని గమనించారు. దాన్ని బట్టి ఈ నిలువురాళ్లలో కొన్నిటిని ఖచ్చితమైన వరుసల్లో పేర్చారని తెలుస్తుంది. మనకైతే జూన్ 21, డిసెంబర్ 21 అంటే సమ్మర్ సోల్స్టైస్, వింటర్ సోల్స్టైస్ అంటాము, ఆ రోజుల్లో సన్ తోటి సింక్రనైజ్ అవుతున్నట్టుగా కొన్ని అలైన్మెంట్స్ చూసాము. అదే కాకుండా లాస్ట్ ఇయర్ మేము స్టడీలో ఈ సప్తర్షి మండలం యొక్క స్టోన్ ఉన్నది కదండి, ఆ స్టోన్ కూడా ఈ 21 జూన్కి కరెక్ట్గా దాని మూలలు, ఒక రెండు మూలలు సింక్రనైజ్ అయినట్టుగా అబ్జర్వ్ చేశామన్నమాట. అలాగే స్టడీ చేసే కొద్దీ మాకు వేరియస్ ఆస్పెక్ట్స్, కొత్త కొత్త ఆస్పెక్ట్స్ తెలుస్తూ ఉన్నాయి. సూర్యుడు చుట్టూ భూమి తిరిగేటప్పుడు ఆ సూర్యకాంతి అనేది రాళ్లపై పడ్డప్పుడు ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట ఉండే నీడలు వేరువేరుగా ఉంటాయి. ఆ నీడలను బట్టి సమయాన్ని లెక్కించేవారు. ఇక రాత్రిల సమయంలో నక్షత్ర గమనం బట్టి రాత్రి టైం క్యాల్కులేషన్ చేసేవారు. అలా రోజులు, నెలలు, ఋతువులు, ఉత్తరాయణం, దక్షిణాయ కాలాలను లెక్కించేవారు. ప్రపంచంలో ఇటువంటి అరుదైన సైట్స్ కేవలం 4-5 మాత్రమే ఉన్నాయి. ఇక దక్షిణాసియాలోనైతే ఇది ఒక్కటే స్థలం అని చెప్పుకోవచ్చు. ఒకటేమంటే డైరెక్షన్స్ తెలుసుకునేదానికి, ఓరియంటేషన్స్. రెండోది ఏమంటే టైము, సీజన్స్. ఇప్పుడు డైరెక్షన్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడంటే మనకు మ్యాగ్నెటిక్ కంపాస్, ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి. అప్పటికి అటువంటివి ఏమి లేవండి, మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా లేదు. అందుకని ఇప్పుడు మీకు ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర తెలుసుకోవాలంటే మనము మామూలుగా ఇప్పుడైతే యావరేజ్గా సన్ చూసి సన్ ఇటు ఉన్నది ఈస్ట్ అని అంటాము. కానీ సన్ ఒకటే ప్లేస్లో ఉండదు, ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం దాని ఈ దిక్కులు మారుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు సెవరల్ ఇయర్స్ అబ్జర్వేషన్ చేస్తేనే కానీ ఎగ్జాక్ట్ ఈస్ట్ వెస్ట్ తెలియదు. ఎగ్జాక్ట్ ఈస్ట్ వెస్ట్ తెలిసినాక అప్పుడు నార్త్ సౌత్ తెలుసుకోవచ్చు. అది ఒక పద్ధతి అండి. రెండో పద్ధతి ఏమంటే పూర్వీకులకి మిడ్ జూన్ నుంచి వానలు వస్తాయనేది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళ దగ్గర క్యాలెండర్ లేదు, అసలు మంత్స్ అయ్యిని ఇలా కాలిక్యులేట్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు మనకి. అప్పుడు ఏమంటే వాళ్ళు సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఇది ఒక డైరెక్షన్లో ఇది అలైన్మెంట్ ఉన్నది, సన్ ఇటు నుంచి ఇలా మెల్లగా ప్రాపగేట్ అవుతూ ఉన్నది. వాళ్ళు ఏమంటే అది సన్ ఇక్కడికి వచ్చిందంటే అది ఇంకొక 10-15 రోజులు అటు ఇటుగా వానలు వచ్చే అవకాశం ఉన్నదని పొలాలన్నీ దున్నుకుని రెడీ చేసుకుని పంటలకు రెడీ చేసుకుంటారండి. కాలాన్ని గణించడం ఎట్లా అనంటే, షేడ్ అనేది మనకు నీడ అనేది తెలుసు. సూర్యుడు ఉదయించినప్పుడు మనిషి నిల్చున్నా కూడా చాలా పొడవుగా ఉంటుంది, అంటే ఏటవాలుగా సూర్యకిరణాలు పడతాయి కాబట్టి ఏటవాలుగా ఉంటుంది మన షేడ్, చాలా పొడవుగా ఉంటుంది. సో
సూర్యుడు మధ్యాహ్నం నెత్తిమీదికి వచ్చేసరికి తగ్గిపోతుంది మన నీడ, ఆల్మోస్ట్ జీరో అవుతుంది, మన నీడ మనలోనే కలిసిపోయినట్టు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికి పడమటి దిక్కుకు సూర్యుడు వెళ్ళే కొద్దీ తూర్పు వైపు వెళ్తూ ఉంటుంది మన నీడ. సో కానీ ఒక యాంగిల్లో వెళ్తూ ఉంటుంది, అంటే కొంచెం అంటే మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం పక్కకు వెళ్తూ ఉంటుంది. అది సంక్రమణ కాలము అని అంటాం. అంటే ఈ సూర్యుడు భూమధ్య రేఖకి కొన్ని రోజులేమో దక్షిణం వైపు, కొన్ని రోజులేమో ఉత్తరం వైపు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఋతువు ఎట్లా మారుతూ వస్తుంది అనేది గణిస్తారు. తర్వాత రోజువారీ కూడా టైం ఎట్లా తగ్గుతుంది లేదా పెరుగుతుంది అనేది కూడా గణిస్తారు. సో ఈ కాలగణనానికి అది ఉపయోగపడుతుంది. వీటన్నిటి లెక్కలు చేస్తే, రోజువారీ రికార్డింగ్స్ లెక్కలు చేస్తే వారం వారీ వస్తాయి, వారం వారీ లెక్కలను కూడితే పక్షం వారీ వస్తాయి, నెలవారీ వస్తాయి, నెలలను కూడితే సంవత్సరాలు వస్తాయి, సంవత్సరాలు ఇంకా సర్కిల్ 60 సంవత్సరాల సర్కిల్ ఇట్లా కూడా వస్తాయి. సో ఈ విధంగా కాలాన్ని గణించి క్యాలెండర్ తయారు చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ క్యాలెండర్, ఏ ఋతువులో ఏ పంటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ కాలగణన అనేది దాని ప్రాశస్త్యం. టెలిస్కోప్ కూడా లేని కాలంలో సప్తర్షి మండల నమూనాన్ని ఒక రాయి పైన వీళ్ళు చెక్కున్నారు. దీని ఆధారంగా ఈ సప్తర్షి మండలంలోని 7 నక్షత్రాల ఆధారంగా వీరు ధ్రువ నక్షత్రాన్ని ఎక్కడ దిక్కు ఉంటుందో తెలుసుకున్నారు. అలా దిక్కులను కూడా గమనించే ప్రయత్నం చేశారు, అలా దిక్కులను తెలుసుకున్నారు. అంటే అన్ని సంవత్సరాల క్రితమే ఆనాటి మానవుడి ఆలోచనా శక్తి ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నక్షత్ర మండల రూపాలు దక్షిణాసియాలోని అతి పురాతనమైనవి. లిపిలేని ఆ కాలంలో పైన ఆకాశాన్ని చూస్తూ కింద బండపై వాటిని చెక్కారు. ఇది అచ్చం ఈనాటి ఆధునిక కాలంలోని స్కై మ్యాప్ లానే ఉంది. సప్తర్షి మండలం స్పెషాలిటీ ఏమంటే దాన్ని సప్త అంటే 7 స్టార్ ప్రామినెంట్ స్టార్స్ ఉంటాయన్నమాట కాన్స్టలేషన్. ఆ సప్తర్షి మండలంలో పైన ఉన్న 2 స్టార్స్ని మిరాక్ అండ్ దుబే అంటారు. ఈ మిరాక్ అండ్ దుబే నుంచి మనం ఒక ఇమాజినరీ లైన్ కనుక డ్రా చేస్తే, ఇమాజినరీ లైన్ చేసి చూస్తే అది మనకి నార్త్ పోల్ స్టార్కి సింక్రనైజ్ అవుతుంది అనమాట. అంటే పోల్ స్టార్ని ఐడెంటిఫై చేయచ్చు, అంటే ధృవతారని ఐడెంటిఫై చేయొచ్చు. ధృవతారని మనం ఒకసారి కనిపెట్టామంటే అది ఎగ్జాక్ట్ నార్త్, ఇంకా జస్ట్ 1 డిగ్రీ డిఫరెన్స్, కొంచెం డిఫరెన్స్లో తప్పితే అది మనకి నా ఉత్తర దిశ అని అది పూర్వీకులకి తెలుసునండి. రెండోది ఏమంటే మనకి అతి ముఖ్యమైనది ఏమిటంటే నేను చెప్పినట్టుగా ఈ మిరాక్ అండ్ దుబే అనేవి 2 నార్త్ వైపుకి ఉండాలి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా నార్త్ వైపుకే అలాగే వేశారు. అంటే ఆ రోజుల్లోని మామూలుగా అదేమంటే ఒక ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లాంటిది, అంటే అక్కడ చూసి ఇక్కడ నక్షత్రం ఉంది, ఇక్కడ నక్షత్రం ఉందని అలా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేయడంలో అంత యాక్యురేట్గా చేశారంటే వాళ్ళు చాలా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకంటే ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే కానీ అలాగ చేయలేరండి. వాళ్ళు కరెక్ట్గా మనకి అక్కడ ఉన్న ఇక్కడ ముడుమల్లో ఉన్న డిపిక్షన్లో కూడా మనకి ఈ మిరాక్ అండ్ దుబే 2 కూడా నార్త్ వైపుకి పాయింట్ చేస్తాయండి. మనం మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టి చూడొచ్చు అనమాట. పడుకుని పైకి చూసినప్పుడు గోరు కొయ్యలు అని ఉంటాయి. గొర్రు అనేది ఒక నాగలి లాంటిది. ఆ గొర్రుకు 3 కొయ్యలు ఉంటాయి. 3 కొయ్యలు ఉంటాయి నక్షత్రంలో. అట్లనే మంచం కోళ్ళు ఏవైతే 4 ఉంటాయో, ఆ మంచం కోళ్ళ 4 నక్షత్రాలు కూడా పైన కనిపిస్తాయి ఆకాశంలో. ఈ మంచం కోళ్ళు 4, వాటికి అనుసంధానంగా 3 గోరుకొయ్యలు అనేవి ఉంటాయి. ఈ గోరుకొయ్యలు ఈ మంచం కోళ్ళు అనేవి కదులుతూ ఉంటాయి. మీరు పడుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పైననే కనిపించింది, కొంత ఒక అరగంట తర్వాత చూడండి పక్కకు వెళ్ళి కనిపిస్తుంది, ఇంకొంచెం ఒక గంట తర్వాత చూస్తే ఇంకా పక్కకు వెళ్ళి కనిపిస్తుంది. సో నక్షత్రాలు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. నిజానికి భూమి కదులుతూ ఉంటుంది, కానీ ఈ కదలడం అనే దాన్ని బట్టి జాములు అని లెక్క కడతారు. బృహత్ శిలాయుగాన్ని రాక్షస గుళ్ళ యుగం కూడా అంటారు. ఎందుకంటే ఆ కాలంలో గుంత సమాధులు, గూడు సమాధులు, గది సమాధులు, గుహ సమాధులు ఇలా రకరకాల సమాధులు ఉండేవి. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి రాక్షస గుళ్ళు ఉండేటివి. కానీ దక్కన్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. మూడుమల్లో కూడా ఇలాంటి సమాధులు మనకు కనిపిస్తుంటాయి. ఒక రాతి గుడిలో శవాన్ని పెట్టి పాతి పెట్టిన తర్వాత దాని పైభాగాన గుండ్రంగా రాళ్ళని పేరుస్తారు, ఇలా సమాధిని నిర్మిస్తారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన మత విశ్వాసాలు కూడా ఉంటాయి. మనిషి చనిపోయినా ఆత్మ బతికే ఉంటుంది, కాబట్టి ఆత్మని సంతృప్తి పరచకుంటే గ్రామాల్లోకి వస్తుందని నమ్ముతారు. కాబట్టి ఆ మనిషికి సంబంధించిన ఇష్టమైన వస్తువులు, ధాన్యాన్ని, పెంపుడు జంతువులని, ఆ మనిషి వాడిన వస్తువులని అన్నిటినీ కూడా ఆ శవంతో పాటే పూడ్చిపెట్టేవారు. అలా ఈ సంస్కృతిని రాక్షస గుళ్ళ యుగం అని అంటారు.
నిలువురాళ్లకు సమీపంలో స్థానికులు బంతిరాళ్లుగా పిలుచుకునే అనేక నిర్మాణాలున్నాయి. వాటినే రాక్షస గుళ్ళు అంటారు. నాటి ప్రాచీన మానవుల సమాధులు అవి. అయితే ఈ రాక్షస గుళ్ళ మధ్యలో సప్తర్షిమండల నమూనా రాయిపై చెక్కబడి ఉండడం వల్ల వారి మత విశ్వాసాలలో కూడా నక్షత్రాల ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తుంది. ముడుమాల మెగాలిథిక్ సైట్ కూడా ఐరన్ ఏజ్కి సంబంధించింది. కాకపోతే అలైన్మెంట్ స్టోన్స్ అనేవి ఉన్నాయి చూడండి, అవి అంటే నా ఉద్దేశం ప్రకారం అది నియోలిథిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఈ బొంతరాళ్ళు నియోలి ఉన్నాయి, చిన్ని రాళ్ళు రౌండ్ రాళ్ళు ఉన్నాయి కదండి, అవి నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఇటువంటి రౌండ్ స్టోన్ సర్కిల్స్ లోపల మనకి సమాధి ఉంటుందండి. ఒక్కొక్క ఇండివిజువల్ గురించి కట్టిన సమాధులు కాదండి, ఒక్కొక్కసారి ఒక సమాధిలో మనకి 4-5 మనుషులకు సంబంధించిన అస్థిపంజర భాగాలు దొరకవచ్చు. ఒకసారి ఇంకా 20-25 మనుషులు కూడా దొరుకుతాయన్నమాట అలా ఉంటే. దాంతో ఆ మనిషి ఈ అస్థిపంజర భాగాలతో పాటుగా మనకి చాలా కుండలు అవి దొరుకుతాయి, చిన్ని పెద్ద ఈ స్టోరేజ్ జార్స్, పెద్ద పెద్ద స్టోరేజ్ జార్స్ అటువంటివి అవన్నీ ఉంటాయి. ఇంకా ఐరన్ అయితే ఆల్మోస్ట్ కంపల్సరీగా ఎక్కడైనా కూడా కనీసం 1-2 పీసులైనా ఏదో ఒక ఇది యారో హెడ్ను లేకపోతే బరిసానో ఏదో ఒకటి గొడ్డలను ఏయో ఒకటో లేకపోతే ఒకసారి 20-30 కూడా ఐరన్ టూల్స్ వెపన్స్ అది దొరుకుతాయన్నమాట. ఈ రాళ్ల కింద ఏముందో, నాటివారు ఏ నిధి నిక్షేపాలు దాచిపెట్టారో అని గతంలో చాలామంది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలైన ఎన్నో చెదిరిపోయాయి. అయితే భయంతోనో భక్తితోనో కొన్ని నిలువురాళ్లను మాత్రం ముట్టుకోలేదు కాబట్టే ఇవి బయటపడ్డాయి, ఇంత చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఒకవేళ అవే చెదిరిపోకుంటే ఇంకెంత ఘన చరిత్ర బయటికి వచ్చి ఉండేదో. నిలువురాళ్లతో పాటు ఎన్నో రాక్షసగుళ్ల సమాధులు చెదిరిపోయాయి, ఇతర నిర్మాణాలకు వాడబడి కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని చోట్ల బంతిరాళ్లను పూర్తిగా తొలగించుకొని ఆ రాళ్లను కుప్పగా పోసి పొలాలుగా చేసుకున్నారు. నిలువురాళ్లైతే ప్రస్తుతం ఉన్న చోటుకు చుట్టుపక్కన పొలాల్లో కూడా పడిపోయి కనిపిస్తుంటాయి. 2003 వరకు కూడా ఒక నిలువురాయి చుట్టూ గుండ్రంగా పేర్చబడ్డ అత్యంత అరుదైన నిర్మాణం ఇక్కడ ఉండేది. 2010లో నిధుల కోసం కొందరు అర్ధరాత్రి వేళ వాటిని తవ్వేశారు, విలువైన చరిత్ర సంపదను రాళ్లకుప్పగా మార్చేశారు. 2003కి పూర్వం నిలువురాళ్లకు సమీపంలో వ్యవసాయానికి నీళ్లు వచ్చే కాలువలు తవ్వారు. ఆ సమయంలో అస్థిపంజరాలు, వరుసగా పేర్చబడ్డ కుండలు, పనిముట్లు సమాధుల్లో బయటపడ్డాయని చెప్తుంటారు. ఆ కాలువ దొక్కొచ్చిరి, కాలువ దొక్కొచ్చి గిడ ఎల్లమ్మ ఎల్లమ్మ ఎంకనే ఇట్లా సులభ చేయనికి పోతే మొత్తం కళాసంత ఇది మన ఉత్త కుండలేదేలే, కుండలు బొక్కలు ఇంకా అవి శంకులు మన ఇద్దరగ్గడతాం శంకులని అవి తేలే మొంటి కడవలు ఉండే కదా, అవి 3-4 కడవలు ఇట్లా కడవ మీద కడవ పెట్టినారు. ఆడ నుంచి ఈ రాళ్ళు అలా ముందలు ఉన్నది ఒక మురిడి వాళ్ళ షేన్ దాటి అట్లా ముందల ఆ మురిడి వరకు ఉండవి, ఉన్నోళ్ళతో ఉండవు లేనోళ్ళతో తీసి పడేసినారు ఆ కాలంలో. ఇప్పుడు పిక్స్ పెట్టినారు గవర్నమెంటు, తీయనిక లేదని కేసులు అవుతాయి, ఒక అంతట్లనే ఉండవు. బృహత్ శిల అంటే పెద్ద పెద్ద శిలలు, శిలలతోటి వాళ్ళ కట్టడాలు ఉంటాయి. అయితే వాళ్ళు కట్టుకున్న ఇల్లులు పునాదులు రాళ్లతో కట్టేవాళ్ళు, కానీ పునాదుల పైన మట్టి గోడలు ఉండేవి, తర్వాత ఆ గోడల పైన మా వుడ్డుతోటి అంటే వాసాలు ఎనగర్రలు ఇవి అంటాం ఆ వుడ్డుతోటి నిర్మాణం చేసేవాళ్ళు. కాలక్రమంలో అవన్నీ కరిగిపోతుంది, మట్టి కరిగిపోతుంది, వుడ్డు అనేది చెదలు పట్టిపోతుంది, చీకిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, కాబట్టి అవి దొరకవు. ఈ రాళ్ళు కరగవు కాబట్టి అవి మాత్రమే మనకు దొరుకుతున్నాయి. ఇండియాలో ఎక్కడా లేదు, ఏషియాలోనూ ఎక్కడ ఇటువంటి సర్కిల్ మెనిఫిల్స్ సర్కిల్ ఉన్నట్టుగా రిపోర్ట్ లేదు. అటువంటిది మనకు ఉండింది, కానీ అన్ఫార్చునేట్గా అది డిస్ట్రాయ్ అయిపోయింది. నిధులు కోసమని ఈ ట్రెజర్ హంటర్స్ వచ్చి జేసీబీ అటువంటి మిషనరీ తోటి ఆ సర్కిల్ మొత్తాన్ని తీసేసి పీకేశారన్నమాట. ఆ సర్కిల్ ఉన్నప్పుడు మనకి మొత్తము అంటే ఏషియాలోనే ఇన్ ఎంటైర్ ఏషియా, నాట్ ఓన్లీ సౌత్ ఏషియా, ఇన్ ఎంటైర్ ఏషియా దట్ వాజ్ ద ఓన్లీ సర్కిల్, మెన్హిర్స్ సర్కిల్ ఇన్ ఎంటైర్ ఏషియా. ఎందుకంటే మనకి స్టోన్ హెంజ్లోని
మిన్హిర్స్ని సర్కిల్ కింద అరేంజ్ చేసి ఉన్నారనమాట. అటువంటి సర్కిల్ మనకు కూడా మిన్హిర్స్ సర్కిల్ ఇక్కడ ఉండింది, కానీ అన్ఫార్చునేట్గా ఈ ట్రెజర్ హంటర్స్ దాన్ని డిస్ట్రాయ్ చేసేటప్పటికి మనం దాన్ని కోల్పోవటం జరిగింది. పడిన రాళ్ళని మళ్ళా నిలుపలేమా, పునరాకృతికి తేలేమా అంటే రకరకాల సమాధానాలు వస్తున్నాయి. వేల ఏళ్ల క్రితం ఈ రాళ్లను నాటారు, తర్వాత కాలక్రమంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి వాస్తవంగా ఈ రాళ్ల అమరిక ఎలా ఉంది? ఇది గుండ్రని ఆకారంలో వరుసలు వరుసలుగా ఉందా, లేక వివిధ రకాల నక్షత్ర మండల నమూనాలతో ఉందా అనే అంశాలలో స్పష్టత లేనందున అది సాధ్యపడకపోవచ్చని ఒక వాదన కాగా, రాయి ఎటు నుండి ఎటు పడిందో పరిశీలించడం వల్ల నిలువురాళ్లకు సంబంధించి ఎటువంటి అమరిక ఉందో సాధ్యమేనని మరికొందరంటున్నారు. స్టోన్ హెంజ్ ఏదైతే ఉందో, అంటే ఇంగ్లాండ్లో ఉన్నది, వలయాకారం ఎందుకున్నదంటే భూమి కానీ సూర్యుడు కానీ విశ్వం కానీ పాలపుంత కానీ ప్రతిది కూడా వలయాకారంలోనే ఉంటుంది, గుండ్రంగానే ఉంటుంది. అట్లనే ఇవన్నీ కూడా గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ తిరగడం కూడా వలయాకారంలోనే తిరుగుతాయి. కాబట్టి ఆ తిరగడం ఎంత తిరుగుతున్నది అనేది గణించేవారు అక్కడ. ఇక్కడ మూడుమాల్లో ఎట్లా ఉండేవి ఈ వీటి ఆకారం అనేది మనకు క్లూ దొరికింది. అక్కడ ఒక రెండు బండల మీద ఈ నక్షత్రాల గుర్తులు చెక్కి ఉన్నాయి అక్కడ, అంటే ఒక రాళ్ళతో ఇట్లా పర్ఫెక్ట్గా చెక్కారు. ఎందుకంటే కనిపిస్తూనే ఉన్నాయి మనకు ఆధారం, కొన్ని వేల రాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ వేల రాళ్ళ అలైన్మెంట్ అనేది చాలా వందల రకాలుగా ఉండి ఉండవచ్చు. ఆ రాళ్ళని మనం ఎఫర్ట్ చేస్తే మళ్ళీ మనము వాటిని నిలబెట్టవచ్చు. అంటే అది ఇప్పుడు రాయి ఉన్నదంటే అది ఇటు నుంచి ఇలా పడిందా ఇటు నుంచి ఇలా పడిందా అనేది మనకు తెలియాలి ముందర. దానికి ఏమంటే మనం అక్కడ కొంచెం చిన్నపాటి ఎక్స్ప్రెషన్స్ అవి చేసి తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ దాన్ని యాక్చువల్ పొజిషన్లో పెట్టామనుకోండి, అప్పుడు రిస్టోర్ అవుతుంది అనమాట, అంటే రిస్టోరేషన్ చేసుకోవచ్చు. 2018లో 5 ఎకరాలని రైతుల నుండి సేకరించి ప్రాచీన స్మారక చిహ్నంగా రక్షిత స్థలంగా చేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కానీ ఫెన్సింగ్కి బయట ఉన్న ప్రాంతంలో కూడా చాలా చోట్ల నిలువురాళ్ళు ఒరిగిపోయి పడిపోయి కనిపిస్తాయి. వంతిరాళ్లకు చుట్టూ కూడా ఎటువంటి రక్షణ లేదు. ప్రస్తుతం సీఎం సొంత జిల్లాలో కొలువైన ప్రాచీన ఖగోళ నిదర్శన రూపాలున్న ఈ చరిత్ర సంపదని పరిరక్షించేందుకు ప్రభుత్వం పూనుకోవాలి, వారసత్వ గౌరవం దక్కేలా పాటుపడాలి. ఆస్ట్రానమీకి సంబంధించి, ఆర్కియాలజీకి సంబంధించి, ఆస్ట్రాలజీకి సంబంధించి, స్పేస్ సైన్స్కి సంబంధించిన నిపుణుల్ని వినియోగించి పరిశోధనను విశ్లేషించి ప్రపంచానికి తెలపాల్సి ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఇది ప్రపంచ వారసత్వ హోదా పొందగలిగే సత్తా ఉన్న సైట్. అంటే ప్రపంచ వారసత్వ హోదా ఎప్పుడు ఇస్తారనంటే అది యూనిక్ పీస్ అయినప్పుడు. మరి ఇది యూనిక్ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ స్టోన్ హెంజ్ ఉంది కదా ఇంగ్లాండ్లో, ఇది ఎట్లా అవుతుంది అని మనకు అనుమానం రావచ్చు. యూనిక్ ఎట్లా అవుతుంది అంటే స్టోన్ హెంజ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు వలయాకారంలో ఉంది, ఇది మాత్రం అట్లా కాకుండా నక్షత్రాల అమరిక ఎలా ఉందో అట్లా ఉంది. కాబట్టి దానికంటే ఇది యూనిక్గా ఉంటుంది. దీనికి సంబంధించిన విశేషమైన చరిత్ర రెండు మూడు రకాలుగా బయట పెట్టాల్సి ఉంటుంది. అంటే దాని ప్రాధాన్యతని విశిష్టతని కామన్ మ్యాన్కి అట్లే ఇంటలెక్చువల్ కూడా అర్థమయ్యే విధంగా ఆ పరిశోధన అంశాలను బయటికి తీయాలి. దానికి సంబంధించి ఏంటంటే తవ్వకాలు జరపాలి. ఒకటి తవ్వకాలు జరపకపోతే ఆ భూమి పొరల్లో ఉన్న చారిత్రక ఆధారాలను బయటికి తీయలేము. అవి తీయకపోతే మనం ఎవిడెన్స్ చూపలేము, చూపకపోతే చెప్పలేము ఇది అని ఇదమిద్దంగా చెప్పలేము. కాబట్టి తవ్వకాలు జరపాలి. అక్కడ ఇంత పెద్ద ఇంటలెక్చువల్ వ్యవస్థ ఉన్నది అని అంటే పెద్ద టౌన్ ఉంటుంది. పెద్ద టౌన్ ఉన్నప్పుడు అక్కడ వ్యాపారం బాగా డెవలప్ జరిగి ఉంటుంది. వ్యాపారం జరిగినప్పుడు అక్కడ రాజరిక వ్యవస్థ కూడా ఉండి ఉంటుంది. రాజరిక వ్యవస్థ లేకపోతే మున్సిపాలిటీ అనుకోండి, లేకపోతే సిటీ స్టేట్స్ ఉండేవి అప్పుడు, నగర రాజ్యాలు ఉండేవి. ఆ నగర రాజ్యం తీరు తిన్నెలు ఏంటివి అవి కూడా తెలియాల్సి ఉంది. ఇవన్నీ తవ్వకాల ద్వారానే సాధ్యం. మన ఆసియా ఖండంలోనే ఈ నిరూరాలు లేవు కాబట్టి ఈ టోన్స్ అనేది ఎక్కడ లేవు. ఇక్కడ మనకు సైంటిస్టులు చూడడానికి కూడా ఉన్నాయి. ఆ కాలంలో నక్షత్రాల గుర్తింపు కూడా ఇక్కడ ఉన్నది. అటువంటి ప్రదేశం కాబట్టి దీని భారతదేశంలోనే ఎక్కడ లేని ప్రదేశం కాబట్టి మన తెలంగాణకు గుర్తింపు రావాలంటే పర్యటన కేంద్రంగా మారిస్తే ప్రభుత్వం స్పందించి దీనిపై కొన్ని నిధులు ఇచ్చి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి దీని గురించి ఒక ఇద్దరు మనసులను పెట్టి దీనికి వచ్చిన అవగాహన చేసుకోవడానికి స్టడీ చేసి చెప్తే విదేశీయులు కూడా ఇక్కడ వచ్చి
దీని మన తెలంగాణకు కూడా ఒక ముఖ్య ప్రదేశంగా ఏర్పడుతుందని మా యొక్క కోరిక. అంతులేని చరిత్రను తమలో నింపుకొని నింగిని చూస్తున్న ఈ నిలువురాళ్లకు సంబంధించి లోతైన అధ్యయనాలు జరగాలి. ఈ ప్రాంతాన్ని చారిత్రక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసి యునెస్కో వారసత్వ హోదా దక్కే విధంగా కృషి చేస్తే మూడుమల్ చరిత్ర విశ్వవ్యాప్తంగా విస్తరిస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, మూడుమల్ నుండి. For more videos like this, subscribe BigTV channel.